భర్త కాలమైపోయాడు. ఇద్దరు ఆడబిడ్డల్ని సాకేందుకు అల్లాడిపోయిన ఆమెకు పాడి ఆవే జీవనాధారం అయింది. ఆవును కన్నబిడ్డలా సాకుతూ ఇద్దరు ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి మెట్టినింటికి పంపింది. ఆవుపాలు విక్రయిస్తూ సొంత ఇంటిని కూడా కట్టుకుంది. తన ఇంటికి మహాలక్ష్మిలా మారిన ఆవుకు లక్ష్మీ అని పేరు పెట్టి కన్న కూతుర్లా తలచి సీమంతంకూడా చేసి తన రుణాన్ని తీర్చుకుంది ఆ మహిళ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం ఇసుక నూతిపల్లెకు చెందిన వెంకటరమణ ఉమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 20 ఏళ్ల కిందట వెంకటరమణ అనారోగ్యంతో చనిపోయాడు. చేతిలో చిల్లి గవ్వలేని సమయంలో సమీప బంధువు ఒకరు ఉమాదేవికి అప్పుగా ఒక పాడి ఆవును ఇచ్చాడు. అలా కొన్నేళ్ల తర్వాత ఆ ఆవు ఓ దూడకు జన్మనిచ్చి చనిపోయింది. దీంతో ఆ దూడను కన్నబిడ్డలాగా ఉమాదేవి సాకింది. మొదటి ఈతలో రోజుకు 13 లీటర్ల పాలిచ్చేది. ఈ పాలు అమ్ముకుంటూ ఇంకొక 4 ఆవులను ఉమాదేవి కొనుగోలు చేసింది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి సొంతంగా ఇల్లు కట్టుకుంది. తన ఇంటికి మహాలక్ష్మిలా కాపాడుతున్న ఆవు 2 సార్లు గర్భం దాల్చడంతో సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం చేసింది. ఏ ఆసరాలేని సమయంలో లక్ష్మి తనకు కన్నతల్లిలా తోడుందని ఉమాదేవి భావోద్వేగానికి గురైంది. అలాంటి ఆవుకి సీమంతం చేయడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ లమ్మను తోడుకొచ్చి నాకు వదిలి ఆ ఆవు 7 లీటర్ల కంటే 8, 9, 10, 12, 14 లీటర్ల పాలు ఇచ్చింది. దాంతో నేను ఆవులతో బాగా పన్నాను. 13 లీటర్ల జున్ను పాలు ఇచ్చి 13 లీటర్ల పాలు ఇచ్చి మళ్ళా ఫస్ట్ వీని తర్వాత మళ్ళా ఈనే ఉరుకు కూడా 7వ నెల పడే వరకు 10 లీటర్ 13 లీటర్ పాలే ఇచ్చింది. ఒక రోజు కూడా 1 లీటర్ కూడా తగ్గించలే. కానీ నా దగ్గర ఒక మాట అనిపించుకున్నది కాదు, ఒక గేట్ ఏపించుకున్నది కాదు, లక్షణంగా ఉండింది. లక్ష్మిని పేరు పెట్టుకున్నా. నా కష్టాలన్నీ ఆవులే తీర్చినాయి. 5-6 లక్షలు ఖర్చు పెట్టుకొని డబ్బులు లేనప్పుడు నా ఆవులు నాకు తోడయ్యి నా ఆవులంతా నాకు పాలు ఇచ్చి నేను ఇప్పుడు ఇండ్లు కట్టుకొని బిడ్డలకు 3 పెన్నీళ్ళు చేసి ఈ రోజు నేను నిలబడినానంటే ఈ లక్ష్మీదేవి వల్లనే నిలబడినాను. నేను చేయిల్లా శ్రీమంతం చేయిల్లా గౌరీదేవి మంచి ఇది అని ఆశ నాకు బిడ్డ కంటే ప్రేమ ఎక్కువ బిడ్డల్లాగానే కదా అనేసి నేను చేయిల్లనుకున్నా చేసిన ఈరోజు. లక్ష్మీకి అంగరంగ వైభవంగా సీమంతం నిర్వహించింది. గ్రామంలోని 20 మంది ముత్తైదువులను పిలిచి తీపి మిఠాయిలు తయారు చేయించి పసుపు కుంకుమ రవిక గాజులతో ముత్తైదువులకు పంచిపెట్టింది. ముత్తైదువులు సాంప్రదాయబద్ధంగా ఆవు లక్ష్మికి ముఖానికి పసుపు కుంకుమ రాసి నలుగులు పెట్టారు. లక్ష్మి 12 ఆడబిడ్డకు జన్మనివ్వాలని దీవించారు. ముత్తైదువులతో పాటు వచ్చిన బంధువులకు చిన్నపిల్లలకు ఉమాదేవి విందు భోజనం వడ్డించి మర్యాదలు చేసుకుంది. సాంప్రదాయాలు మరచి మానవత్వం కోల్పోతున్న ఈ సమాజంలో కన్నబిడ్డలాగా సాకిన ఆవుకు సాంప్రదాయబద్ధంగా ఉమాదేవి శ్రీమంతం చేయించటం గ్రామస్తులను కదిలించింది.